नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। रोजू कूडा अंडी मन चैनल लो मनम वराही अम्मवारी गुरिंचि तेलुसुकुंटू उन्नामु, एन्नो पूजलु परिहारालु कूडा चेस्तू उन्नामंडी। इंक ई रोजु चूडबोये परिहारम अंडी निजंगा अम्मवारी गायत्री मंत्रम अंडी, अंटे वराही अम्मवारिकि संबंधिंचिन गायत्री मंत्रम। ఈ మంత్రాన్ని అండి నిజంగా ఎన్నో వేల మంది అండి ఇంతకు ముందు కూడా మన వీడియోస్ లో చెప్పాము, ఎంతో మంది మంచి మంచి మెసేజెస్ మంచి మంచి మనకి మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు, అక్క నిజంగా మాకు చాలా బాగా పనిచేసింది, ఒక రెండు రోజుల్లోనే మాకు మంచి రిజల్ట్ దొరికింది అని. అందువల్ల మళ్ళీ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి, 48 గంటల్లో నిజంగా 48 times అండి మనం ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి, ఎన్ని రోజులు అనుకోవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాము. చూడడానికి ముందుగా మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ వల్ల ఎంతోమంది అండి ఇలాంటి మంత్రాల రూపంలో కానివ్వండి, మీరందరూ పంపించే మన వీడియోస్ చూసి ఎంతోమంది మంచి మంచి పరిహారాలు చేసి ప్రతిఫలాన్ని పొందుతున్నారు. చాలామంది ఇంకా కూడా అధైర్యపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే నాకు ఇంకా చాలామంది నిన్న కూడా చూశానండి, నాకు మటుకు ఇంకా జరగలేదక్క, మీరు పెట్టే పరిహారాలన్నీ కూడా నేను చేస్తున్నాను అనేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారండి. కానీ అండి ఒకటి మటుకు మన మనసులో ఉంచుకోవాలి, మనం చేసే పరిహారం అన్నీ కూడా అందరికీ సూట్ అవుతుందా, ఇది ఖచ్చితంగా అందరికీ జరుగుతుందా అని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందువల్లంటే అండి మనం పరిహారం చేస్తాం, మన టైం అనేది కూడా కొంచెం కలిసి రావాలి, కర్మఫలాల ప్రతిఫలం అనేది మనం అనుభవిస్తూ ఉంటాం అటువంటి టైంలో. ఇప్పుడు అంటే అండి రన్నింగ్లో మనం పోయి జన్మలో చేసిన పాపపుణ్యాలన్నీ కూడా మనకి ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అలాంటి టైంలో కనుక కొంచెం ఏదైనా సరే లేట్ అయితే కనుక, అందువల్ల లేట్ అవుతుందండి, అంతేకాని జరగదని మటుకి కాదు. కొంతమందికి ఈ టైం ఈ రోజుకే మనకు ఆ కర్మఫలం తగ్గిపోవాలి అని అన్నా కూడా మంత్రాల వల్ల కొంచెం టైం అనేది మనకి కలిసి వస్తుందండి. అంటే ఇంకొక 10 రోజులు మన కర్మ ఈ కర్మ ఇలాగే మనం అనుభవించాలని ఉన్నా కూడా అండి ఈ మంత్రాల వల్ల మనకి ఒక రోజు 2 రోజుల్లోనే ఆ ఫలం కర్మఫలం అనేది తగ్గుతుంది, త్వరగా మన కష్టం నుంచి బయటపడడానికి ఇలాంటి మంత్రాలు పనిచేస్తాయండి. ఇప్పుడు ఈ రోజు మీరు చేసి అక్క మాకు ఇలా జరగలేదు అని చెప్పిన వాళ్ళందరికీ కూడా అండి మీకు ఇంకొక 2-3 రోజుల్లోనే జరగబోతుంది అని అర్థం. అంతేకాని మనం ఐదారేపడాల్సిన అవసరం లేదు. చాలామంది కూడా చేసి వెంటనే అక్క మీరు చెప్పారు నేను చేశాను 5 నిమిషాలు నాకు రిజల్ట్ దొరికింది అనే వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారండి. ఇది అక్షరాల నిజం, వజ్రఘోషం అనే మంత్రం ద్వారా మనం నిరూపించగలిగారండి అమ్మవారి మనందరికీ కూడా. ఇంకా అలాగే అండి ఎవరికైనా సరే ఒక నమ్మకంతో చేసి మనం అనుకున్నది జరగాలి అని అన్నా కూడా అమ్మవారి ఆశీస్సుల వల్ల అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారు పంపిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది జరగలేదు అని అనుకునే వాళ్ళకి కూడా ధైర్యాన్ని కల్పించడం కోసమే ఇలాంటి మంచి మంచి మంత్రాలు మనకి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు చూడపోయి ఈ గాయత్రి మంత్రం అండి నిజంగా ఒక ఆముడండి చాలా కష్టాలండి, ఎన్నో కష్టాలు. అక్క నాకు వేరే దారి లేదక్క, నాకు తెల్లవారేసరికి నిజంగా జరిగిన ఒక విషయం అండి, తెల్లవారేసరికి నాకు ఒక 2 లక్షల రూపాయలు నాకు అవసరం అక్క, అది కనుక దక్కకపోతే అంటే ఆ టయానికి నాకు నా చేతికి అందకపోతే నాకు చనిపోవడం తప్ప వేరే పరిస్థితి లేదు అని, వేరే దారి లేదు నాకు అని చెప్పి తను అనుకున్న సమయంలో ఈ అమ్మవారి మంత్రాన్ని అండి ఈ గాయత్రి మంత్రాన్ని నేను ఇలా ట్రై చేశానక్క, అంటే 48 సార్లు 3 రోజులు అనుకున్నానక్క, నిజంగా ఒక 2 రోజుల్లోనే ఎన్నో 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానక్క ఈ ప్రాబ్లం గురించి, ఆ డబ్బు సమస్య అనేది తీరలేదు నాకు, అందువల్ల నేను ఇలా చేయటం వల్ల నాకు ఆ 2 లక్షల రూపాయలు అనేది నాకు ఇవ్వవలసిన వాళ్ళు కాదండి, బ్యాంక్ లోన్ ఎప్పుడో అప్లై చేసిన తను వదిలేసిందండి, అంటే పేపర్స్ సరిగ్గా లేవని డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని వదిలేసిన ఒక విషయం అనేది అప్పుడు వాళ్ళు యాక్టివేట్ చేసి ఇలాగా ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు ఇలాగ మీకు ఇవ్వడానికి లోన్ రెడీగా ఉందండి, మీరు అప్లై చేశారు ఫలానా టైంలో, మీరు ఇప్పుడు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు అని. నిజంగా అండి చాలా అద్భుతం అండి. ఏదైనా సరే మనకి మండలం రోజులండి 48 రోజులు కానీ 48 సార్లు కానీ ఎలాంటి మంత్రాలనైనా మనం అనుకుంటే అండి నిజంగా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అటువంటి వరాహి అమ్మవారి ఈ మంత్రాన్ని మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరే అండి మీరు ఒక్క 3 రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో కానివ్వండి, లేదంటే కనుక హోరా సమయంలో, బ్రహ్మ ముహూర్తం అంటే 6 గంటల లోపు అండి, హోరా సమయం అంటే ఒక రోజుకి 3 సార్లు వస్తుందండి, అంటే పొద్దున పూట పొద్దున చేయాలని అనుకునే వాళ్ళకి హోరా సమయం అనేది 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుందండి. అటువంటి హోరా సమయం చూసుకొని 3 రోజులు కూడా ఒకే టైం మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుందండి. మీరు మార్చి అక్క ఇదే టైంలో మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాను కుదరదు అని అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్తం చేయండి, లేదంటే వరాహం ఇలాగా హోరా సమయంలో చేసుకోండి. ఇంకా నన్ను అడిగితేనండి మనకి నైట్ పూట అమ్మవారికి చాలా బాగా పనిచేసే ఇలాంటి మంత్రాలండి
అమ్మవారు రాత్రి దేవత కాబట్టి వెంటనే ఫలిస్తుంది అని నమ్మి చేయొచ్చండి. నిజంగా ఈ హోరా సమయం 8 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి పూట నిజంగా ఇలా చేసి చూడండి. అక్క నాకు ఇలాంటి సమయాలు ఏమీ కుదరవు, పర్టికులర్గా నేను పలానా టైంలోనే నేను ఫ్రీగా ఉంటాను అని అనుకున్నా కూడా అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు ఇంకా ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు అండి, ఇంకొక విషయం, మనం నాన్ వెజ్ తినకూడదండి. ఈ 3 డేస్ కూడా 3 రోజులు కూడా గాయత్రి మంత్రం అండి, అమ్మవారి గాయత్రి మంత్రం కాబట్టి నిజంగా చాలా నిష్ఠగా చేసుకోండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ మటుకు తినకుండా మీరు బ్రహ్మ ముహూర్తంలో నాన్ వెజ్ తినకుండా బ్రష్ చేసుకొని అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా స్నానం చేసే పర్టికులర్గా చెయ్యాలా మంత్రాన్ని అనుకోవాలా అంటే అలా అంత ఏం లేదు. బ్రహ్మ ముహూర్తంలో మీరు స్నానం చేసినా మంచిదే. చేయలేని వాళ్ళు, ఒకవేళ నేను చేయలేనక్క అని అనుకున్న వాళ్ళు, నిజంగా అంటే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళైనా సరే మనకి చేయడానికి కుదరలేదు ఈ చలి టైంలో అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బ్రష్ చేసుకొని అయినా మీరు చేసుకోవచ్చు, లేదంటే రాత్రిపూట అయినా సరే మీరు చేసుకోవచ్చు. అంటే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదండి. ఇంకా ఇప్పుడు ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను కూడా ఒకసారి మీకు చెప్పి వినిపిస్తాను. ఓం శ్యామలాయ విద్మహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. ఓం శ్యామలాయ విద్మహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని చక్కగా మీరు 48 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. రాసుకుంటే ఒక బుక్ పెట్టుకొని మీరు కనుక రాసుకుంటే ఎలాంటి కష్టమైనా సరే, అక్క ఇది అసలు తీరనే తీరని చాలా కష్టమైన ఒక ప్రాబ్లంలో ఉన్నా సరే అండి, మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది. మ్యాక్సిమం రాసుకుంటే చాలా మంచిది, రాయడానికి కుదరని వాళ్ళు మీరు అనుకోవడానికి చేసినా కూడా 48 సార్లు అంటే మీరు చేతులతో లెక్క పెట్టుకోవచ్చండి. మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క గడికి 3-3 గళ్ళు ఉంటాయి కాబట్టి 5 మూళ్ళు అంటే 15 గళ్ళు అండి. మనకు ఒక చేతికి 15 గళ్ళు ఉంటాయి. 48 సార్లు అంటే మనం ఎన్నిసార్లు లెక్క పెట్టుకోవాలనేది ఆ గళ్ళను బట్టి మనం లెక్క పెట్టుకుంటూ ఈ మంత్రాన్ని అనుకుంటే అండి నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి. లెక్క చాలా ఇంపార్టెంట్ అండి. 48 సార్లు అనేది ఖచ్చితంగా గుర్తుంచుకొని మీరు చేసుకోండి. లేదంటే కనుక మీరు ఏదైనా చిన్న శనగుళ్ళో లేకపోతే ఏదైనా గింజలు లాంటివి ఏదైనా తీసుకొని, కందిపప్పు గింజలు, పచ్చనిపప్పు గింజలు ఉంటాయి కదా, అవి ఏదైనా ఒక 48 తీసుకోండి. ఒకసారి చదివినప్పుడు ఒకటేమో ఒక ప్లేట్లో వేసేయండి, రెండోసారి చదివినప్పుడు రెండోది కింద వేయండి, అట్లా అంటే ప్లేట్లో వేయండి అట్లాగా. అంటే అండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అక్క మనం మంత్రాలు చదివేటప్పుడు మన నెంబర్స్ కూడా ఎలా అక్క గుర్తుపెట్టుకోవడం అని కూడా కొంతమంది అడిగారండి కాలేజ్ పిల్లలు. అక్క ఇది కొంచెం కష్టంగా ఉంది, అంటే 54 సార్లు కానీ 108 సార్లు కానీ మనం అనుకోమని చెబుతూ ఉన్నాం. అటువంటి సమయంలో ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది అక్క. మనం ఖచ్చితంగా ఇలా అంటే 54 సార్లు అంటే 54 సార్లైనా 108 సార్లైనా అని కూడా అని అడుగుతున్నారు. అటువంటి సమయంలో కొన్ని కొన్ని మంత్రాలు మనం ఒక 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ అనుకోవచ్చు. కొన్ని మంత్రాలండి ఇలాంటి విషయాలు మటుకు మనం చేసేటప్పుడు ఖచ్చితంగా 48 సార్లు 3 రోజులు మనం అదే అలాగే సేమ్ ఫాలో చేస్తూ వస్తే కనుకండి నిజంగా ఏదైతే కోరుకొని మనం చేస్తామో చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి నమ్మకంగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. ఎన్నో వేల మందికి కష్టాల నుంచి బయటపడేసిన ఒక గట్టి మంత్రం అండి, శక్తివంతమైన చాలా స్ట్రాంగ్ అయిన ఒక మంత్రం. మీరు కూడా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.